ఈ నార నుంచి ఒక ఒక 10 లక్షల మధ్యలో మిగిలి ఉంటదా ఒక దేవుడవై నీ ఉండే మందిరమున నీవే ఒక దేవుడవై నమస్తే శివ అగ్రికల్చర్ కు స్వాగతం ఇక్కడ పొగాకు నారతో మంచి లాభాలు గడిస్తున్న రైతు మధ్యలేటి గురించి తెలుసుకుందాం అతను ఒక ఎకరా 70 సెంట్లలో పొగాకు నార సాగు నారు పెంపకం చేస్తూ రైతులకు అందిస్తూ సుమారు 2 నెలల కాలంలో 10 నుంచి 15 లక్షలు ఆర్జిస్తున్నారని తెలిసి అతని గురించి ఈ వీడియో కవర్ చేయడానికని ఇక్కడికి వచ్చాం ఈ ఆ వీడియోలో అతని గురించి మొత్తం ఇంటర్వ్యూ చేసి మొత్తం విషయాలు తెలుసుకుందాం పదండి ఇప్పుడు కనపడేది పొగాకు నారు ఇక్కడ ఈ కనపడే ప్రాంతమంతా పొగాకు నారు ఇక్కడ సాగు చేస్తున్నారు వాళ్ళు ఒక ఎకరా 70 సెంట్లలో ఈ రైతులకు అమ్ముతున్నారు పొగాకు నారు చేసి 2 నెలల నుంచి వీళ్ళు పొగాకు నారు అమ్ముతా ఉన్నారు మంచి లాభాలు గడిస్తున్నారు సుమారు 500 ఎకరాలకు నారు అమ్మినారని చెప్తున్నారు ఒక ఎకరాకు వచ్చేసి 13,000 మొక్క అమ్ముతున్నారు పూర్తి విషయాలు అతని ఇంటర్వ్యూలో చూడండి రైతన్నలకు నమస్కారం శివ అగ్రికల్చర్ కు స్వాగతం ఈరోజు పొగాకు నారతో మంచి లాభాలు గడిస్తున్న రైతు మదిరేటి గారు మనతో ఉన్నారు గత 2 నెలల నుంచి ఇక్కడ ఈ ప్రాంత రైతులకు పొగాకు నార అందిస్తూ ఈ ఈ ప్రాంతంలో పొగాకు పంట విస్తరణకు కృషి చేస్తున్న నాగమదిరేటి గారితో ఈరోజు మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం నమస్తే కదా మంచిది ఇప్పుడు మీరు ఈ పొగాకు ఎన్ని రోజుల నుంచి సాగు చేస్తున్నారు మామూలుగా పొగాకులో మీకు ఎన్ని నెలల అనుభవం ఉంది అనుభవం ఇప్పటికి 20 ఏళ్ళు అవుతుంది 20 ఏళ్ళు ఈ నారను ఇట్లా నార పద్ధతిలో ఈ సంవత్సరం నుంచి అమ్ముతున్నారా నేనే అప్పుడు మేము నాటేటప్పుడు కూడా పోతుంటాము పోస్తుంది 20 ఏళ్ళ కల్లా పోతున్నాము 5 ఏళ్ళు బంధు పోయింది ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువ వస్తున్నారు ఎన్ని ఎకరాల నార సాగు చేస్తున్నారు మీరు ఇది పావు దగ్గర 2 ఎకరాలు 500 ఎకరాలకు వచ్చింటది అనుకో 500 ఎకరాలకు ఈ నార సాగు చేస్తారు ఇప్పటికి మీరు ఎన్ని ఎకరాలకు అమ్మింటారు ఇది నార అది 500కి అమ్మింటాం 500కి అమ్మినారు 500 ఎకరాలకు నార అమ్మినారు ఇచ్చినాం ఎన్ని రోజులు నార ఉంటుంది పెద్ద ఇప్పుడు ప్రస్తుతం ఇదా ఇది 3 నెలలు అవుతుంది 3 నెలలు అవుతుందా నార పోసే ఆంటి మామూలుగా ఎన్ని రోజుల నుంచి నాటుకోవచ్చు నార ఇది 50 రోజులు ఉంటే నాటచ్చు 50 రోజుల నుంచి అంటే ఇప్పుడు మీరు పొగాకు సాగు చేస్తున్నారు కదా నార ఏమేం పద్ధతుల్లో సాగు చేస్తున్నారు ఎట్లా మైదా మందుల మందులు కొట్టడం అది మా ఇంట్లో మా పెద్ద కొడుకు చదువుకున్నాడు ఉన్నాడు వాడే అంత మీటింగ్ యా మందు కొట్టేది ఎందు ఈ మొక్క ఎంత లెక్క అమ్ముతున్నారు మీరు నా చెప్తిమే 30 పైసలు పడుతుంది 30 నుంచి 35 పైసలు అమ్ముతున్నారు ఒక ఎకరాకు ఎన్ని మొక్కలు పడతాయి పెద్ద ఎకరాకి 13,000 పడుతుంది 13,000 మొక్క ఒక 1,000 ఎక్కువనే చెప్పాలి ఏ కంపెనీ పెద్ద ఇది ఏమన్నా ఐడియా ఉందా మీకు అల్వెని అల్విన్సా అల్విన్స్ కంపెనీ సాగు చేస్తున్నారు ఇది బాగా దిగుబడి వస్తుందా మీరు ఇంతకుముందు సాగు చేసినారా మేము ఇంతకుముందు వేరే పొగాకు అది జీపీఏ కంపెనీకి ఎత్తుంటాం ఇప్పుడు ఇది సాగు చేస్తాం అల్వెన్స్ ఇప్పుడు మొత్తానికి ఒక 500 ఎకరాలకు నార అమ్మింటారా అమ్మింటాం ఈ మొక్క సాగు నా మీరు విత్తనాలు వేసిన కాంచి 50 రోజుల నుంచి నాటుకోవచ్చా 50 రోజులు అయితేనే నాటుకోవచ్చు అది ఇంకా నా అప్పటి నుండి ఇంకా నాటుకోవచ్చు ఎత్తి ఎత్తి పెరుక్కుంటా ఇప్పటికి మీరు ఈ విత్తనాలు పోసి 3 నెలలు అవుతుంది 3 నెలలు దండిగా అవుతుంది ఇప్పుడు లాస్ట్ ఉన్నవి ఇప్పుడు వస్తున్నాయి చిన్న 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 ఉన్నవి ఇప్పుడు వస్తున్నాయి లావులావది అడి లావులాది పెరుకుంటుంటే సన్నది వస్తుంటుంది మళ్ళీ 3-4 నెలలు లేదా సార్ మీరు నార సాకినారు కదా గిట్టుబాటు అయిందా పెద్ద గిట్టుబాటు అయింది సార్ రోజు ఎంతమంది కూలీలు మీరు ఉపాధి ఇస్తున్నారు ఇక్కడ పనిని బట్టి ఒక్కో రోజు 100 మంది కూతా 100 మంది ఒక్కొరికి 250 200 300 ఒక పారి 300 ఉంటుంది ఒక పారి 200 ఉంటుంది 300 అనకనే పొద్దున్నే వచ్చారు 300 ఇస్తాం 5 వరకు 9కి వచ్చి పొద్దున 5 వరకు ఉంటే 200 ఈ నార నుంచి
పది లక్షల మధ్యలో మిగిలింటదా ఇన్ని ఎకరాల్లో మీరు ఇన్ని రోజుల నుంచి రిస్క్ చేస్తున్నారు పది నుంచి పదహైదు లక్షలు ఉన్న దొంగ మాటలు ఎందుకు మిగిలింటాయి పది 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 లక్షల దాకా మిగిలింటాయి అది ఎందుకంటే మీరు చిన్న ఏజ్ నుంచి దీన్ని మూడు నెలల నుంచి సాకి సంతరిస్తా ఉన్నారు రోజు పొలంలో ఇంతమంది కూలీలను పెట్టుకుని కూలీలకే కనీసం అంటే అందాజుగా 25 మంది ఉంటే 300 కూలీ వేసుకుంటే 7500 రోజు కూలీలు వాళ్ళకే అవుతాయి కదా అవుతాయి అంటే అవి ఐగుత పది మిగిలింటాయి పది లక్షలు మిగిలింటాయి ఇన్ని రోజులు కష్టపడినందుకు ఈ కూలీలు అన్నీ పోయి మీరు మామూలుగా పొగాకు ఎన్ని ఎకరాలు ఇప్పుడు సాగు చేస్తున్నారు మామూలుగా పొగాకు ఇది 40 ఎకరాలు 40 ఎకరాల్లో మళ్ళా పంట ప్రధాన పంటగా వేస్తున్నారు పంట బాగానే వస్తుంది ఎన్ని రోజులకు వస్తుంది పొగాకు పొగాకు 4 నెలలు పడుతుంది మీ మీ నంబర్ ఇప్పుడు ఎవరైనా వేరే రైతులు ఎక్కడెక్కడ ప్రాంతాలకు ఇచ్చినారు మీరు నారా సులభంగా కొత్తపల్లె దిద్యాల లింగాపురం ముసలమడుగు ఇది ప్రాంతం ఈ జిల్లా వరకు ఇచ్చినారంట బయటి వాళ్లకు ఎవరన్నా వస్తే ఈ జిల్లాకు అందరికీ ఇచ్చినాం ఈ జిల్లా వల్లే నాటింది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే నార కోసం అంటే వేరే రైతులు పొద్దున 6 నుంచి వెయిటింగ్ ఉండి తీసుకుపోతున్నారు అందరికి తీసుకుపోతా ఉన్నారు ఎవరైనా ఇంకా నార కావాల్సిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఇదేది ఆత్మకూరు దగ్గర అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర ఆత్మకూరుకి ఒక 5 కిలోమీటర్ల దూరం కరవేన గ్రామం ఇది రోడ్డు పక్కనే ఉంటుంది ఎవరైనా కావాలంటే ఈ పెద్దయ్య దగ్గర ఇంకొక 100 ఎకరాలకు పొగాకు నార దొరుకుతుంది వచ్చి తీసుకోవచ్చు మొక్క 35 పైసలకు ఇస్తున్నాడు ఇప్పటికి ఒక 500 ఎకరాలకు నార అమ్మినాడు ఇంకొక 100 ఎకరాలమైన ఉంటుంది ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు పెద్దయ్య నీ నంబర్ ఏమన్నా ఇస్తావా చెప్తావా ఈ పెద్దయ్య నంబర్ వచ్చేసి 8977483935 నంబరు ఎవరైనా పొగాకు నార కావాలంటే ఒక ఈ పెద్దయ్య నంబరు ఫోన్ చేసి కనుక్కొని తీసుకోవచ్చు మొత్తం ఈయన ప్రధాన పంటగా పొగాకు 40 ఎకరాల సాగు చేస్తున్నాడు 40 ఎకరాలు కౌలు పొలం తీసుకొని కౌలుగానే సాగు చేస్తున్నాడు అందులో 1 ఎకరా 75 సెంట్లు మాత్రం పొగాకు నార సాగు చేసుకుంటూ గత 3 నెలల నుంచి నార అమ్ముతూ ఉన్నాడు మీకు ఇంకా 100 ఎకరాల నార మనం వెనుకలో చూడవచ్చు 25 మంది కూలీలు నార తీస్తున్నారు 100 ఎకరాలమైన నార ఉంటుంది ఇంకా ఎవరైనా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు ఆత్మకూరుకు 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది ఒక మొక్క వచ్చేసి 35 పైసల్లాక దొరుకుతుంది ఇక్కడ మంచి నార అనే దొరుకుతుంది రోజు రైతులు వెయిటింగ్ ఉండి తీసుకుపోతున్నారు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఆ పెద్దయ్య నంబర్ కానీ డిస్క్రిప్షన్లో కానీ నంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి కనుక్కొని చేయొచ్చు థ్యాంక్ యూ ఒక దేవుడవై నీ ఉండే మందిరము నీవే ఒక దేవుడవై వెలసినావు మాలో కలసిపో ఎన్ని మెట్లు వెక్కినా కానరావ శివై అలైన గాని వీడిపోని బంధం విడువరాని బంధం ఎన్ని మెట్లు వెక్కినా కానరావ శివై అడుగడుగున నీ ఉండవు కోటి లింగాలుల్లో కొదవలే కుందవో నరవ శివయ్యా కన్నులలా నిన్ను చూసు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి ఎన్ని మెట్లు వెక్కినా ఏనా